ఇక ప్రశ్న పత్రాలలో 10 కోట్లు టిఎస్పిఎస్సి కేసులో నిందితుడు రమేష్ టార్గెట్ సిట్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు పరీక్షా కేంద్రాల ఇన్విజిలేటర్లకు ప్రలోభాలు వారి సహాయంతోనే అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ డివైజ్లు సార్ ఈ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం ఇది అంతరంగాల సీరియల్ లెక్క జరుగుతుంది కానీ దీనికి అంతం ఎప్పుడు అర్థమైతలేదు అసలు దోషి ఎప్పుడు దొరుకుతాడో తెలుస్తలేదు ఆఖరికి భారతదైన మీరు నేను దోషి అయితమైందనేది కూడా అర్థమైతలేదు ముఖ్య దీనికి ఎప్పుడు అంతమైంది అంటే ముఖ్యమంత్రి స్వచ్ఛందంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేసినప్పుడే ఇది అవుతది రెండోది ముఖ్యమంత్రి టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి గారిని నువ్వు అర్జెంటుగా గద్దె దిగు నాకు చాలా ఇజ్జత్ పోతున్నది సో నా ప్రాణం నా ప్రాణాల మీదకి వచ్చేటట్టున్నది నువ్వు అర్జెంటుగా గద్దె దిగు దాని తర్వాత సంగతి తర్వాత చూద్దాం ఫోన్ చేస్తే ఆయన రాజీనామా చేస్తాడు ఇలా జనార్దన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనార్దన్ నువ్వు చేసింది చాలు నా ఇజ్జత్ తీసినావు ఇక నువ్వు దిగిపో అనంటే దిగిపోడానంటే నిమిషంలో తాటికొండ రాజయ్యను ఫోన్ కాల్తో నువ్వు పగ్గవు అన్నారు ఏడ్చుకుంటే చెప్పి నాకు వచ్చేట నాకు తెలిసా ఫోన్ కాల్ కూడా పోయిందో లేదో డాక్టర్ దాటికో దానికన్నా ఒక రోజు ముందు రాత్రి బాధ తిట్టినట్ట ముఖ్యమంత్రి మరుసటి రోజు కథం అయిపోయింది సో నాకు ఆయనే చెప్పాడు ముఖ్యమంత్రి మినిస్టర్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ రోడ్ నెంబర్ 10 లా ఇట్లా తిట్టిండు సారు మరుసటి రోజు నా ఉద్యోగం పోయింది అన్నారు మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు దిగిపోతారు మరి ఎందుకు ఆయన దింపలేరు ఎందుకు అంత ఒక్క పేపర్ కాదండి 16 పేపర్లు లీక్ అయినాయి 16 పేపర్లు లీక్ అయినాయి వందల కోట్ల రూపాయలు చేతులు మారినాయి మీరు 18 మంది టిఎస్పిఎస్సి లో 100 మార్కులకు పైగా తెచ్చుకున్నారు అక్కడ పని చేసే ఎంప్లాయీస్ ఎంత ఘోరం అంటే ఇప్పుడు సపోజ్ మీకు పేపర్ లీక్ అయింది టిఎస్పిఎస్సి లో మనం అందరం పని చేస్తున్నాం ఈయనకు సుదర్శన్ కు ప్రవీణ్ కుమార్ ఇంకా ఆయనకు అందరికి ఏంటి లేకపోతే మేము బయట చెప్తామంటే అందరికి ఇచ్చేసిండ్రు మీరు ఈ బండారం బయట పడుతుందని అక్కడ ఉండే చైర్మన్ అక్కడ ఉండే సభ్యులు వీళ్ళందరూ కూడా ఏం చేసిండ్రు ఎరికేనా వాళ్ళ ఎవడైతే ఫస్ట్ పోయిందో ప్రవీణ్ అంటోన్కి వాని పేపర్ ఓఎంఆర్ షీట్ గుంజుకొచ్చి ఆ ఓఎంఆర్ షీట్ లో వాని డిస్క్వాలిఫై చేసిండ్రు వానికి చెప్పి అరే మా ఇజ్జత్ అవుతుందని చెప్పి పత్రికల ముందరికి వచ్చి జనార్దన్ రెడ్డి గారు ఏం చెప్తారు మే 14వ తారీఖు నాడు అరే ఈయన ఒక్కడే కాదా టాపర్ మసమందున టాపర్లు అన్నారు ఆ టాపర్లు టిఎస్పిఎస్సి వాళ్ళన్న విషయం జనార్దన్ రెడ్డికి తెలుసు టిఎస్పిఎస్సి ఎంప్లాయ్స్ అన్న విషయం జనార్దన్ రెడ్డి గారు తెలుసు ఎందుకు ఆయన ఆ రోజు ఒప్పుకోలే ఇలా మీరు ఇంకోటి చూడండి మల్లన్న గారు ఈ కాన్ఫిడెన్షియల్ రూమ్ అని ఉంటదండి మోస్ట్ కీలకమైన గుండె ఎంత కీలకమైందో టిఎస్పిఎస్సి కాన్ఫిడెంట్ రూమ్ అంత కీలకమైంది అందులోనే అన్ని పేపర్లు ఉంటాయి కంప్యూటర్లు ఉంటాయి ఆ కంప్యూటర్ కు యూజర్ నేమ్ పాస్వర్డ్ చైర్మన్ దగ్గర ఉండాలి రూల్ ప్రకారం అది రూల్ నా దగ్గర ఉంది ఆ రూల్ అనెక్సర్ రూల్ నెంబర్ 10 నేను రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఉన్నా సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ చైర్మన్ దగ్గర ఉండాలి రైట్ సో చైర్మన్ దగ్గర ఉండాల్సిన యూజర్ నేమ్ పాస్వర్డ్ శంకర్ లక్ష్మి దగ్గర పోయిందంట శంకర్ లక్ష్మి సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి 2016 నుండి 2023 వరకు సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు ఒకటే కాన్ఫిడెన్స్ ఒకటే వ్యక్తి పనిచేస్తున్నారు ఈమె అన్నదంట నా డైరీలో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే ఈ ప్రవీణ్ తీసుకుపోయిండు అన్నది పోలీసు వాళ్ళు ఎక్కడుందమ్మా ఈ డైరీ ఓసారి చూపించన్నారు డైరీ లేదు యూజర్ నేమ్ లేదు పాస్వర్డ్ లేదు దీని అర్థం ఏందండి సరే ఈ ఘటన జరిగింది మరి పోలీసు వాళ్ళు ఎందుకు తాత్సారం చేస్తా ఉన్నారు దీనిపైన మీకు కుల్లం కుల్లం మీకు చెప్తున్నా కదండి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది ముఖ్యమంత్రి కార్యాలయం చెప్తున్నా దీనిలో మా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కొంతమంది నిందితులు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఆస్పెక్ట్ చూస్తలేరు వాళ్ళు ఎంతసేపు కేటీఆర్ 18వ తారీఖు నాడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రవీణ్ రాజశేఖర రెడ్డి ప్రవీణ్ రాజశేఖర రెడ్డి అంటున్నాడు ఇద్దరే ఉన్నారు అంటున్నారు 100 మంది ఎట్లయింది మరి ఇప్పుడు 100 మంది అవుతారండి సిపి చెప్తా ఉన్నాడు ఎట్లయితున్నారు మరి అక్కడ ఎక్కడ పోయింది ఇద్దరు అసలు రాజకీయ నాయకుల కోణం గురించి ఎందుకు ఆలోచిస్తారు ఈ సిట్ నుంచి ఒక సరైన రిజల్ట్ ను మనం ఎక్స్పెక్ట్ చేయలేం సిట్టు అనేది ఎందుకు ఏర్పాటు చేయబడ్డదంటే నిందితులను రక్షించడం కోసం ఏర్పాటు చేయబడ్డది మెంబర్లపైన తర్వాత చైర్మన్ పైన క్రిమినల్ కేసులు పెట్టొచ్చా లేదా పెట్టాలండి వాళ్ళు రాజ్యాంగ అతిథులు కాదు చట్టానికి అతిథులు కాదు వాళ్ళు వాళ్ళ మీద తప్పనిసరిగా పెట్టాలి అందుకొరకే జూన్ 11 నాడు జరగబోయే గ్రూప్ వన్ కూడా దాన్ని పోస్ట్పోన్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను అది పోస్ట్పోన్ చేసేదాకా తెలంగాణ సంబరాలు ఏవైతే అవన్నీ బహిష్కరించామని తెలంగాణ ప్రజలకు మీ ద్వారా చెప్తున్నాను నేను రైట్ సార్ అది పిలుపు